హాయ్ అండి, అందుకు నమస్తే. ఇవాళ మనకి టీటీ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే వైకుంఠ ఏకాదశికి రావాలనుకుంటున్నారో వారికి విఐపి బ్రేక్ దర్శనం సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,000 ఎవరైతే డొనేట్ చేస్తారో వారికి ఒక టికెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది శ్రీవాణి డోనర్స్ సంబంధించి. దానికి సంబంధించి అప్డేట్ అయితే మార్నింగే వచ్చింది. నేను ఇవాళ మార్నింగ్ 7:00 అలా లైవ్ అయితే స్టార్ట్ చేశాను మన ఛానల్లో. అప్పుడు మనకి అప్డేట్ రాగానే నేను ఫస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను. సో ఎవరన్నా చూడకుండా ఉంటే చూడండి. అలాగే మార్నింగ్ లైవ్లో కూడా దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాను. ఇప్పుడు టాపిక్ ఏంటంటే, మన వాళ్ళు అడుగుతున్నారు, బ్రదర్ మేము టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాం, అది ఎలా బుక్ చేయాలో ఒకసారి చెప్పండి అన్నారు. బట్ దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. సో వీడియోకి ముందు మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి. టీటీడీ సంబంధించి చిన్నపాటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తాయండి. సో మీ సపోర్ట్ అయితే ఉంటుందని ఆశిస్తున్నా. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి తిరుపతి బాలాజీ .ap.gov.in అనే వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి ఓపెన్ చేస్తాను. మనకి లాగిన్ పేజీ వస్తుంది. ఇక్కడ ముందుగా మీరు సైన్అప్ అయ్యి ఉండాలి. ఆల్రెడీ చాలామంది సైన్అప్ అయ్యి ఉంటారు కనుక మీ యొక్క మెయిల్ ఐడి యూజర్ ఐడి సేమ్ అదే ఉంటుంది. మీ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, సో క్యాప్చాని ఎంటర్ చేసేసేయండి. సో క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మీ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుందా. ఇక్కడ మీరు చూసుకున్నట్టు ఇక్కడ 3 ఎర్రర్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ ఇక్కడ చూస్తే డొనేషన్ అని ఉంటుంది. డొనేషన్ కాడ నుంచి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ అని ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. ఓకేనా, ఈ యొక్క ఆప్షన్ మీరు క్లిక్ చేసి ఇక్కడ మీకు చూసుకున్నట్టే కంటిన్యూ టు డొనేషన్ అని ఉంటుంది. ఒకేలా ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, మీకు మీకు ఎంత ఎంత అమౌంట్ డొనేషన్ చేస్తే ఎన్ని టికెట్స్ ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, లడ్డూస్ ఎన్ని ఫ్రీగా ఇస్తారు, మీకు అకామిడేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా కూడా ఇక్కడ మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు ఏంటంటే, సామాన్య భక్తులు కూడా విఐపి దర్శనం చేసుకోవాలంటే మినిమం 10,000 కనుక. ఇక్కడ మీరు చూసినట్టయితే 1 rupee to 9,999 rupees లోపల బుక్ చేసుకుంటే మీకు ఎటువంటి దర్శనం అనేది ఇవ్వరండి. ఓకేనా, విఐపి దర్శనం ఇవ్వదు. మీరు 10,000 తర్వాత బుక్ చేసుకున్నప్పుడు మాత్రమే విఐపి దర్శనం ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ కంటిన్యూ టు డొనేషన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే ఇక్కడ డొనేషన్ అమౌంట్, ఇక్కడ మీరు ఎవరన్నా జాయిన్ ఇంకెవరన్నా అవుతారా అని ఉంటే ఎస్ పెట్టండి, వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా 10,000 అన్నీ ఇవ్వండి, లేదంటే 10,001 rupee అన్న చేయండి. ఓకేనా, సో కంటిన్యూ కంటిన్యూ చేస్తానే ఇక్కడ టెలిగ్రామ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఏజ్ ఇచ్చేసేయండి. సో జెండర్, ఫోటో ఐడి కార్డ్ ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ పేమెంట్ గేట్వేస్ అయితే ఓపెన్ అవుతాయి. సో చాలా చక్కగా వర్క్ అయ్యే పేమెంట్ గేట్వేస్ ఏదైతే ఉన్నాయంటే అది మనకి ఫెడరల్ బ్యాంక్ గేట్వేస్ అయితే బాగుంటాయండి. HDFC కూడా బాగానే ఉంటుంది, కొంచెం స్లో అవుతుంది అప్పుడప్పుడు, బట్ మనకి ఫెడరల్ బ్యాంక్ గేట్వేస్ అయితే చాలా చక్కగా వర్క్ అవుతున్నాయి. సో దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసి మీకు చాలామంది డౌట్ రావచ్చు, మాకు ఫెడరల్ బ్యాంక్లో అకౌంట్ ఉండాలా, ఇక్కడ HDFC బ్యాంక్ ఉంది, HDFC బ్యాంక్లో అకౌంట్ ఉండాలా అంటే కాదండి. మనకి పేమెంట్ చేసేదానికి టీడీ వాళ్ళకి సపోర్టర్స్గా సో 2 గేట్వేస్ అయితే మనకి అవైలబిలిటీ ఉండాలన్నమాట. ఈ గేట్వేస్ గుండా మీకు ఏ బ్యాంక్ అయినా కూడా, మీకు ఎటువంటి ఏటీఎమ్స్ ఉన్నా కూడా, ఏదైనా కూడా ఈ గేట్వేస్ నుంచి అయితే పేమెంట్స్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం మీకు నచ్చిన గేట్వే అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే రెఫర్ చేసేది ఏంటంటే, మనకి ఫెడరల్ బ్యాంక్ అయితే చాలా చక్కగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, చాలా ఫాస్ట్గా కూడా ఉంటుంది. నేను చేసి చాలాసార్లు చేశాను. HDFC ఏంటంటే ఒకసారి పేజీ రీఫ్రెష్ అయ్యి బ్యాక్ వచ్చేస్తుంది. అది మామూలుగా ఏంటంటే ఇంతకుముందు కదము, ఇప్పుడు ఏంటంటే మనకి అంత క్రౌడ్ ఉండదు కనుక. సో ఏ గేట్వే అయినా సెలెక్ట్ చేసుకోండి, ఫెడరల్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని పే నౌ కొడుతున్నా. పే నౌ కొడేస్తే ఇక్కడ మనకి 2-3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీకు కార్డ్స్ చేయాలనుకుంటున్నారా, నెట్ బ్యాంకింగ్ చేయాలనుకుంటున్నారా, నేను ఇచ్చే సలహా ఏంటంటే నెట్ బ్యాంకింగ్ చేయండి. ఓకేనా, నెట్ బ్యాంకింగ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీ బ్యాంక్స్ ఏది ఉన్నాయో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పే కోడ్ వేసేసండి. పే కోడ్తోనే మీరు డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్కి సంబంధించి ఇంటర్ఫేస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇంటర్ఫేస్కి అయితే రావడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి మీరైతే పేమెంట్ అయితే చేయండి. ఓకేనా, సో పేమెంట్ చేసిన తర్వాత
కన్ఫామ్ అవుతుంది. కన్ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు నేనైతే పేమెంట్ చేయడం లేదు, జస్ట్ మీకు చూపించడానికైతే విడిచేస్తున్నా. మళ్ళా అక్కడ మీకు అక్నాలజ్మెంట్ ఆల్రెడీ మనకి ఎలా అయితే స్పెషాలిటీ దర్శనం ఇవన్నీ ఎలా అయితే ఓపెన్ అవుతాయో ఆ విధంగానే మనకు ఒక అక్నాలజ్మెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఆ అక్నాలజ్మెంట్ని మీరు తీసుకొని ఏం చేస్తారంటే డౌన్లోడ్ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అక్నాలజ్మెంట్ దాన్ని తీసుకొని తిరుమలకి వచ్చారంటే తిరుమలలో మీకు 500 రూపీస్ అనేది పే చేసుకొని అక్కడ నుంచి మీకు అయితే ఒక టికెట్ అనేది వీఐపీ బ్రేక్ దర్శనం సంబంధించి టికెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనకి రేపు ఆఫ్టర్నూన్ 3 o'clock అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే మనకి వేరే ఛాయిస్ అంటూ ఇంకేమీ లేదండి. ఆఫ్లైన్ దర్శనాలకు సంబంధించి టీటీడీ వారు ఎటువంటి ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు. సో మొన్న ఇచ్చిన అప్డేట్ అయితే ఏదైతే ఉందో సో దాన్ని ఏంటంటే మళ్ళీ ఆలోచిస్తున్నారు టీటీడీ వారు. అది 31st కి ఇవ్వాలా, ఆఫ్లైన్లో ఇవ్వాలా లేదా అనేది ఆలోచిస్తున్నారు. ఎన్ని టికెట్ ఒకవేళ ఇస్తే ఎన్ని టికెట్స్ ఇస్తారు ఏంటి అనేది కూడా నేను ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను అండి. ఓకేనా? సో ఇదండి అప్డేట్ అయితే ఎలా బుక్ చేసుకోవాలనేది మీకు చాలామంది అడిగారు. దానివల్ల ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఎవరికైతే బ్రేక్ దర్శనం కావాలనుకుంటున్నారో మరి ఇంకో ఛాయిస్ అనమాట. ఎందుకంటే చాలామందికి బుక్ కాలేదు, మనకి ఫ్రీ దర్శనం కానీ స్పెషాలిటీ దర్శనం కానీ చాలామంది మాకు బుక్ కాలేదు బ్రదర్, మేము ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు. ఇవైతే మనకి ప్రజెంట్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి, కనుక రేపు ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మర్చిపోకుండా వీడియో అయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కొత్తగా వచ్చిన వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.